Children, good morning. How are you? Hello. Andar enti daggara undi andar safe ga unnara? Okay. Ee roju manamu 3 digits numbers gurinchi nerchukundam. Ikkada chudandi board paina manaki ee matchsticks ante agipullalato unnatuvanti bundles. Bundle 10 10 sticks toti ikkada మనకి ఉన్నాయి. ఎన్ని ఉన్నవి? 1 2 3 4 5 6 7 8 9 స్టిక్స్ ఉన్నారు. 9 బండిల్స్ ఉన్నారు ఇక్కడ. ఈ 9 బండిల్స్ అంటే ఎంత? 90. అలాగే మనకు విడిగా ఎన్నున్నాయి? 9 ఉన్నాయి. మొత్తం ఎంత? 90 ప్లస్ 9. ఈ 90 1 ప్లస్ చేస్తే ఎంత వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ 90 బండిల్స్ తర్వాత మనకి 9 స్టిక్స్కి 1 కలిపితే మనకు 10 అవుతుంది. ఓకే, ఈ 10 మనకు ఇంకొక బండిల్ అవుతుంది. ఆ బండిల్ ఇక్కడ మొత్తం ఎన్ని బండిల్స్ అయితే 9 బండిల్స్కి ఇంకొక బండిల్ యాడ్ చేస్తే మనకు 10 బండిల్స్ అవుతున్నాయి. అంటే ఎన్ని అవుతున్నాయి మొత్తము? 10 20 30 40 50 60 70 80 90 మళ్ళీ ఒక బండిల్ 10 కలిపితే ఎంత వచ్చింది? 100. ఎస్, ఇక్కడ 90 91 కలిపితే మనకు ఎంత వచ్చింది? 99 ప్లస్ 1 100 వచ్చింది. పిల్లలు ఇక్కడ గమనించాలి, పిల్లలు ఇక్కడ 99 అనేది గమనించాలి. ఏం తెలుస్తుంది? 99 అనేది మనకి 2 అంకెల సంఖ్యలో అతిపెద్దది, అంటే బిగ్గెస్ట్ నెంబర్ ఇన్ టూ డిజిట్స్ విత్ 2 డిజిట్స్ నెంబర్. అలాగే 100 చూడాలి. ఇప్పుడు 100లో మనకి 3 అంకెల సంఖ్యలో ఫస్ట్ ప్రారంభమవుతుంది, అనగా స్మాలెస్ట్ నెంబర్ ఇన్ 3 డిజిట్స్. మనము కొన్ని 3 డిజిట్స్ నెంబర్స్ ఇప్పుడు రాద్దాం. ఎలా అంటే ఇక్కడ మనకి 100 బండిల్స్ ఉన్నటువంటి స్టిక్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ 100 బండిల్స్ 100 ప్లస్ 100 ఎంత అవుతుంది? 100 ప్లస్ 100 200 అవుతుంది. అలాగే ఇక్కడ కింద చూడండి, 200 బిండలు ఒకటి ఉంది, 100 బిండలు ఒకటి ఉంది. 200 ప్లస్ 100 ఎంత అవుతుంది? 200 ప్లస్ 100 300 అవుతుంది. అలాగే అదేవిధంగా ఇప్పుడు 300 బండిల్స్ ప్లస్ 100 బండిల్స్ మళ్ళీ మొత్తం ఎంత? 300 ప్లస్ 100 400 అవుతుంది. అదేవిధంగా 400కి 100 ప్లే చేయండి, ఎంత వస్తుంది మనకి? 400 ప్లస్ 100 500 వస్తుంది. అదేవిధంగా 500కి మళ్ళీ 100 ప్లే చేస్తే మనకు 500 ప్లస్ 100 600 అవుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ 600 ప్లస్ 100 ఎంత అవుతుంది? 600 ప్లస్ 100 700 అవుతుంది. ఇదే విధంగా మళ్ళీ 700 ప్లస్ 100 ఎంత అవుతుంది? 700 ప్లస్ 100 800 అవుతుంది. అదేవిధంగా 800 ప్లస్ 100 ఎంత అవుతుంది? 800 ప్లస్ 100 900 అవుతుంది. ఈ విధంగా మనము 3 అంకెల సంఖ్యలు అంటే 3 డిజిట్స్ నెంబర్స్ని మనము రాయచ్చు. పిల్లలు ఇప్పుడు మనము ఈ 3 డిజిట్స్ నెంబర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ గుర్తించి మనము 3 డిజిట్స్ నెంబర్స్ రాద్దాం. ఇక చూడండి, పట్టికలో మనకు 100 బండిల్స్ 10 బండిల్స్ స్టిక్స్ ఉన్నాయి, మరియు విడిగా కూడా ఉన్నాయి. వాటితో మనము 3 డిజిట్స్ నెంబర్స్ రాద్దాం. ఇక్కడ 100 బండిల్స్ ఎన్ని ఉన్నాయి?
6 ఉన్నాయి, 10 పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి. అంటే 100 పాయింట్స్ 6 ఈజ్ ఈక్వల్ 600. 600 ఆ బాక్స్లో రాయండి, 100 బాక్స్లో రాయండి. అదేవిధంగా 10 పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, 7. 7 అంటే ఎంత, 70. 70 టెన్స్ ప్లేస్లో రాయండి. అదేవిధంగా మనకు వన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 ఉంది, 1ని 1 ప్లేస్లో రాయండి. ఇప్పుడు ఎంత వస్తుంది, 600 ప్లస్ 70 ప్లస్ 1, 671. ఈ విధంగా మనము 3 డిజిట్స్ నెంబర్స్ని ప్లేస్ వాల్యూ ద్వారా రాద్దాం. ప్లేస్ వాల్యూస్ ఏంటి, ఇక్కడ 100, 10, 100s ఉన్నాయి, 10s ఉన్నాయి, 1s ఉన్నాయి. ఆ విధంగా మనం గుర్తించి రాద్దాం. మళ్ళీ సెకండ్ దానిలో చూడండి, 100s బండిల్స్ ఎన్ని ఉన్నాయి, 6, 7. 7 బండిల్స్ ఉన్నాయి కాబట్టి 700. 100s దానిలో 700. మళ్ళీ టెన్స్ చూడండి, ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. 5 అంటే 50. 50ని టెన్స్ ప్లేస్లో రాయండి. అదేవిధంగా 1s ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. 1s ప్లేస్లో 5 రాయండి. మొత్తం ఎంత, ఇప్పుడు 700 ప్లస్ 50 ప్లస్ 5 755. ఆ విధంగా మళ్ళీ చూడండి, థర్డ్ పట్టికలో మనకి 100s బండిల్స్ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి. అంటే 800. అదేవిధంగా టెన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. అంటే 7. అదేవిధంగా 1s ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. మొత్తం ఎంత, 800 ప్లస్ 70 ప్లస్ 2 872. అదేవిధంగా ఇక్కడ లాస్ట్ టేబుల్ చూడండి, ఇక్కడ లాస్ట్ పట్టికలో మనకి 100s ఎన్ని ఉన్నాయి, 9 ఉన్నాయి. అదేవిధంగా 9 అంటే 900. 100 ప్లస్లో మనము 900 రాద్దాం. అదేవిధంగా 10s ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. అంటే 20 ఇక్కడ 10s ప్లేస్లో 20 రాయండి. అదేవిధంగా మనకి 1s ఎన్ని ఉన్నాయి, 9 ఉన్నాయి. ఇది 1s ప్లేస్లో 9 రాయండి. మొత్తం ఎంత అవుతుంది, 929. ఆ విధంగా మనకు 3 డిజిట్స్ నెంబర్ ఈ విధంగా వాటి ప్లేస్ వాల్యూ ప్రకారం మనము రాయొచ్చు. పిల్లలు ఇప్పుడు మనము నేను ఇచ్చే వర్క్షీట్ని చూసి 3 డిజిట్స్ నెంబర్స్ని అందులో కరెక్ట్ ఆన్సర్లను రాయండి. ఓకేనా? ఓకే, బాయ్.